నాది నాది ఆకర్షణ కాదట్టయ్యా, నేను ప్రేమించాను, నిజంగానే ప్రేమించాను. ఐ లవ్ హర్, ఐ స్టిల్ లవ్ హర్, ఐ స్టిల్ లవ్ హర్. భరించలేకపోతున్నాను అత్తయ్యా. సారీ ఇంద్ర, ఐ సో సారీ. బాధపడకు ప్లీజ్, ఏం చెప్పాలో తెలియట్లేదు. నీలి కళ్ళ నిండ నిన్నే నింపుకున్నానే జాబిలమ్మ, ఇంగిలోన నీవు ఉన్నా చేరుకుంటానే చందమామ. రాజ్యాలు వద్దు, రతనాలు వద్దు, నీ నవ్వే చాలునమ్మ, నా కలలలోని అమ్మా. రాజ్యాలు వద్దు, రతనాలు వద్దు, నీ నవ్వే చాలునమ్మ, నా కలలలోని అమ్మా. నీలి కళ్ళ నిండ నిన్నే నింపుకున్నానే జాబిలమ్మ. చెలి గుండెలోని ఆశ నీడనీవై చేరకుంటే ఇక ఆగిపోద శ్వాస. కదలోనైన నువ్వు దూరమైన కన్నీరు ఆగదేలా, ఎదలోన నిండి నువ్వు తోడుంటే దిగులేమి లేదు మనసా. నీవులోన బ్రతుకై నాదందలోకమే తీడినా, నీలి కళ్ళ నిండ నిన్నే నింపుకున్నానే జాబిలమ్మ, ఇంగిలోన నీవు ఉన్నా చేరుకుంటానే చందమామ. రాజ్యాలు వద్దు, రతనాలు వద్దు, నీ నవ్వే చాలునమ్మ, నా కలలలోని అమ్మా. రాజ్యాలు వద్దు, రతనాలు వద్దు, నీ నవ్వే చాలునమ్మ, నా కలలలోని అమ్మా. చక్రవాకం చక్రవాకం చక్రవాకం.
ఏడుస్తున్నావా? ఏమైంది హేమా? శ్రవంతి ఇంద్రను మోసం చేసిందట, వేరే పెళ్లి చేసేసుకుందట. చాలా బాధపడుతున్నాడు. అలాగా అమ్మ ఇంటి ఇంద్రకు ప్రాణం అండి, కట్టుకోలేకపోతున్నాడు. ఎక్స్క్యూజ్ మీ సార్, మా అబ్బాయి ఇంద్ర. పేరెంట్సా? రండి. ఏం జరిగింది ఇంద్ర? మందు ఎక్కువైంది, అందుకే గంగాధర్ గారింటికి వెళ్ళి ఆయన మీద హత్యా ప్రయత్నం చేశాడు. ఏమిటిదంతా? ఆయన ఇంటికి నువ్వెందుకు వెళ్ళావు? అసలు హత్యా ప్రయత్నం చేయటం ఏంటి? మాట్లాడవేరా, ఎందుకు ఇలా చేస్తున్నావు? అడిగేంటి? ఇలా లాకప్ లో ఉండటం ఏమిటి? ఇంతకాలం దూరం అయిపోయి మేమెంత క్షోభ పడ్డాం, మళ్ళీ ఈ గొడవలు ఏమిటినానా? సర్లే, అయిందేదో అయింది, రేపు లాయర్తో వస్తాను, నిన్ను తీసుకెళ్తాను. అలాంటి ఆశ్రయం పెట్టుకోవద్దు, ఇది నాన్ బెయిలబుల్. ఈ వాడికి బెయిల్ ఇవ్వరు. అదేంటి, బెయిల్ ఎందుకు ఇవ్వరు? అదంటే త్వరగా ముగించండి. అలా అంటారేమిటండి, బెయిల్ ఇవ్వకపోతే ఎలా? నువ్వు కంగారు పడకేంద్ర, నేను రేపు పొద్దున లాయర్తో వస్తాను, ధైర్యంగా ఉండు. సార్ ఒక్క నిమిషం. లక్ష్మి, నువ్వు వెళ్ళి కారులో కూర్చో. చెప్పండి, మీరేం చేసినా మీ అబ్బాయికి బెయిల్ దొరకదు. గంగాధర్ గారు పర్సనల్ గా పైనుంచి ప్రెషర్ పెట్టి మీ అబ్బాయిని అరెస్ట్ చేయించారు. ఇప్పుడు అతను బయటికి రావాలంటే ఒక్కటే మార్గం. ఇది గంగాధర్ గారి ఫోన్ నెంబర్, ఆయనతో మాట్లాడండి. ఆయన తలుచుకుంటే మీ అబ్బాయి క్షేమంగా బయటకు వస్తా. మంచితనంతో నా చెప్పు చేతల్లోకి తెచ్చుకుందాం అనుకున్నాను, కానీ నువ్వు ఆస్కారం ఇవ్వడం లేదు. క్షణానికి ఫోన్ చేసి ఇంద్ర ఇంద్ర అంటున్నావు. ఇలా చేస్తే నీకు వాడి గురించి తెలిసిపోతుంది. ఆ తర్వాత ఒక్క క్షణం కూడా నువ్వు నాతో ఉండవు, వెళ్ళిపోతాను. అప్పుడు నాగతేం కాదు, ఎలా నిన్ను ఆపడం? ఇలా పెరుగు మాత్రమే కాకుండా నిజంగా నా భార్యను చేసుకుంటే నా దగ్గరికి రాకు, నేను చచ్చిపోతాను.
సారీ శ్రవంతి, తెలియక చేశాను. సారీ, అయ్యో రక్తం కారిపోతుంది, ఆ చేతి కట్టుకట్టని. ఇంకెప్పుడు అలా చేయను శ్రవంతి. సారీ శ్రవంతి, దగ్గరికి రాకు. నేనేం చేయను శ్రవంతి, ప్లీజ్ శ్రవంతి. నేను నమ్మను, నేను చేస్తే నమ్మను, నేను వెళ్ళిపోతాను. శ్రవంతి పట్లే, అర్థం అవుతా. రేపు పొద్దున వెళ్ళి, నేనేం చెయ్యను. నేను ఇప్పుడే వెళ్తాను. అట్లే, నేనేం చెయ్యనని చెప్తున్నా కదా, వినవే. అసలు నా మనసులో దురాశ ఉంటే మొదటి రోజు నిన్ను బలవంతం చేయనా? ఆ రోజు నువ్వేమైనా చెయ్యాలని ప్రయత్నించుంటే ఆ రోజే చచ్చిపోయేదాన్ని. అందుకు సిద్ధంగా ఉన్నాను. ఇంతకాలం నేను బ్రతుకున్నానంటే అది నువ్వు దూరంగా ఉన్నావు కాబట్టే. నేను దూరంగా ఉన్నాను కదా, ఎందుకున్నాను? నేను నీ భర్తని, ఏం చేసినా ఎవరు వద్దురా. నా అధికారం అని ఊరుకుంటావు, అయినా నేను నిన్ను ఎందుకు? నీ ఫీలింగ్స్ నేను గౌరవించాను కాబట్టి. నాలుక మీద పంచదార పెట్టి నోరు ద్రవించకూడదు అన్నట్లుంది నా పరిస్థితి. అందమైన భార్యని, అది ఎంతో ఇష్టపడిన భార్యని పక్కనుంచుకుని సన్యాసిలా బతకడం అంటే అదేగా అర్థం. అయినా ఒప్పుకున్నాను, అలాగే ఉన్నాను కూడా. కానీ నేను మనిషిని, చలించాను, పొరపాటు చేశాను, అది నిద్రలో. తిరిగి చేసిన తప్పు కాదు. ఇన్ని రోజుల్లో ఒక్కసారైనా నీతో చెడుగా ప్రవర్తించానా? లేదు కదా, ఒక్క పొరపాటుతో అంత చెడ్డ వాడినైపోయానా? నన్ను నమ్మలేనట్టున్నావు. మా అమ్మ మీద ఒట్టి శ్రవంతి, నిన్ను ముట్టుకోను, వచ్చి పడుకు. రేపు పొద్దున వెళ్ళిపోదాం, నా మాట నమ్ము, లేకపోతే నేను చాలా బాధపడతాను. సరే, నీ ఇష్టం శ్రవంతి, వెళ్ళిపోతానంటే వెళ్ళిపో. థ్యాంక్స్ శ్రవంతి, నీ చేతి కట్టుకో ప్లీజ్. మళ్ళీ ఒకసారి సారీ, నన్ను మనస్ఫూర్తిగా క్షమించాలని చెప్పు ప్లీజ్. అమ్మయ్యా, లాభం లేదండి, మనం ఎంత ప్రయత్నించినా బెయిల్ దొరకదు. టైం వేస్ట్ అంతే, త్వరగా వెళ్ళి ఆ గంగాధర్తో మాట్లాడండి సార్. అతనికి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉందండి, అతను తలుచుకుంటే జీవితాలు నాశనం చేసేస్తాడు. రాజీకు తుడుచుకోవడం మంచిది, అప్పుడే మీ ఇంద్ర ఇంటికి తిరిగి వస్తాడు. గంగాధర్ గారండి? నేనే మాట్లాడుతున్నా. నేను రఘువర్మని, ఇంద్ర ఫాదర్ని. ఓహో, హీరోకి తండ్రివా? భలే కొడుకును కన్నావయ్యా. అవును, ఇది కరణంలోని ఘనత లేక పెంపకంలోని ఘనత? సారీ అండి, మావాడు మీ ఇంటికి వచ్చి గొడవ చేశాట. గొడవ చేయడమే కాదయ్యా, మీద పడి ప్రాణాలు తీయబోయాడు. అందుకే ఇప్పట్లో బయటికి రాకుండా, మరెవరి ప్రాణాలు తీసే ప్రయత్నం చేయకుండా లోపల తోయించేశాను. సార్, వాడి తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను, వాడిని విడిచిపెట్టండి ప్లీజ్. ఎందుకు, మళ్ళీ నా పైకి దండి తిరగడానికా? అలాంటిది ఏం జరగదు సార్, నేను హామీ ఇస్తున్నాను. నాకు మీ హామీ చాలదు. మరేం కావాలి సార్? మీ వాణ్ణి ఇక్కడి నుంచి దూరంగా పంపేయాలి.